ఢిల్లీలో ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. అభ్యర్థుల ప్రచారం ముగియడంతో పోలింగ్పై దృష్టి సారించారు అధికారులు. పోలింగ్ను పగడ్బందీగా నిర్వహించేందుకు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు రాష్ట్రాల నుంచి భద్రతా సిబ్బందిని రంగంలోకి దింపి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించి పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. పోలింగ్ ప్రశాంతంగా శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏపీ వ్యాప్తంగా 25 ఎంపీ 175 ఎమ్మెల్యే నియోజకవర్గాలకు 45,920 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో సుమారు 9,000 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు అధికారులు. ఈ ఎన్నికల్లో 3,93,45,717 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అత్యధిక ఓటర్లు కలిగిన జిల్లాగా తూర్పుగోదావరి జిల్లా మొదటి స్థానంలో ఉంది. అత్యల్పంగా ఓటర్లు కలిగిన జిల్లా విజయనగరం జిల్లాగా గుర్తించారు. 11వ తేదీ ఉదయం 6 గంటలకు మాక్ పోల్ నిర్వహించాలని ఈసీ ఆదేశించింది. పోలింగ్ మాత్రం ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయి సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ జరుగుతుంది. ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం కావడంతో ఏపీలో మొదటిసారిగా వీవీప్యాట్స్ ఏర్పాటు చేశారు. మరోవైపు అర్బన్ ఓటింగ్ పెంచేందుకు మై ఓట్ క్యూ యాప్ తీసుకొచ్చిన ఈసీ దివ్యాంగులు అందులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు వెల్లడించారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది. ఈ ఎన్నికల నిర్వహణలో 4,20,000 మంది సిబ్బంది పాల్గొనున్నారు. పోలింగ్ కేంద్రాలకు సామాగ్రి సిబ్బందిని తరలించేందుకు 7,300 ఆర్టీసీ బస్సులు, 300 ప్రైవేటు బస్సులు, 24 సీట్లు ఉన్న 2 హెలికాప్టర్లు వినియోగించనున్నారు. ఈ హెలికాప్టర్స్ను విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలోని కొండ ప్రాంతాలకు సిబ్బంది పోలింగ్ సామాగ్రి తరలింపుకు వినియోగించనున్నారు. మరోవైపు పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు 85,000 మంది భద్రతా సిబ్బందిని ఎన్నికల సంఘం నియమించింది. ఇందుకోసం కర్ణాటక, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా భద్రతా సిబ్బందిని రప్పించారు. వీరికి తోడు రాష్ట్రంలోని ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులను పోలింగ్ నిర్వహణలో వినియోగించుకోనున్నారు. ఇక అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేసిన ఈసీ భద్రతను అనుక్షణం పర్యవేక్షిస్తోంది. పోలింగ్ను అడ్డుకునేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు శాంతి భద్రతల అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యనార్. పోటీ హోరాహోరీగా ఉన్న చోట నేతల వెంట షాడో టీమ్స్ అనుసరిస్తాయని తెలిపారు. ఓటర్లు నిర్భయంగా తన ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు రవిశంకర్. మొత్తానికి పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు అధికారులు. పోలింగ్ ముగిసే వరకు మద్యం షాపులు ఓపెన్ చేయకూడదని ఎన్నికల సంఘం హెచ్చరించింది. For more updates, please subscribe 99TV Telugu.